జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటి ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయంను పండుగగా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆ ఉద్దేశంతోనే భారతదేశంలోనే తొలిసారిగా రైతు బంధు పథకానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. వర్షాకాలం యాసంగి పంటలకు ప్రతి సంవత్సరం 8,000 నేరుగా రైతుకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం. తెలంగాణ వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు 12,000 కోట్ల రూపాయల పంట సాయం ప్రయోజనం కలుగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 95,072 మంది రైతులకు ఈ పథకం ద్వారా 91,76,00,000 రూపాయలను పంపిణీ చేశాం. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనంతగా పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట రుణాలను మాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,29,000 మంది రైతులకు సంబంధించిన పంట రుణాలు 16,124 కోట్లను మాఫీ చేయగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 56,109 మంది రైతులకు సంబంధించి 240 కోట్ల రూపాయలను 4 కిస్తీలలో మాఫీ చేశాం. ఒకప్పుడు కరెంటు వస్తే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. ఇదే మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంతంలోని కరెంటు వైర్లపై బట్టలు ఆరవేసుకోవాల్సి వస్తుందని సమైక్యవాదులు ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. స్వరాష్ట్రం సాధించుకున్న 6 నెలల స్వల్ప కాలంలో కరెంటు సంక్షోభాన్ని అధిగమించి అందరి భ్రమలు తొలగిపోయేలా చేశాం. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం సంక్షోభంలో కూరుకుపోతుంది. కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మరణించిన రైతు కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకోవాలనే లక్ష్యంతో 5 లక్షల రూపాయల చొప్పున ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించాం. ఈ రోజు నుంచి LIC ద్వారా బీమా సౌకర్యం రైతన్నలకు అందుబాటులోకి రానుంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే వెంటనే 10 రోజుల్లోపే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల LIC బీమా చెక్కు అందే విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉండగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొత్తగా 18.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించాం. జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5,200 టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉండగా తెలంగాణ ఏర్పడిన అనంతరం 24 కోట్ల రూపాయలతో 40,000 టన్నుల సామర్థ్యం గల 8 ఆధునిక వ్యవసాయ గోదాములను రైతుల సౌకర్యార్థం ఇప్పటికే నిర్మాణం చేయడం జరిగింది. సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ యార్డును మంజూరు చేశాం. రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు వీలుగా 3,45,00,000 రూపాయలతో సిరిసిల్లలో 30 లక్షల రూపాయలతో వేములవాడలో రైతు బజార్లను నిర్మిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయలతో మరిన్ని వ్యవసాయ గోదాముల నిర్మాణం చేసేందుకు చర్యలు చేపడతా ఉన్నాం. మిషన్ కాకతీయ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న మొత్తం 625 చెరువులకు గాను 1, 2, 3, 4 దశ కింద 138 కోట్ల రూపాయలతో 338 చెరువుల పునరుద్ధరణ చేపట్టాం. వీటిలో 228 చెరువు పనులను ఇప్పటికే పూర్తి చేశాం. మిగతా పనులు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో 16 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి మండల కేంద్రంకు 1 చొప్పున మొత్తం 4 మినీ ట్యాంక్ బండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వేములవాడ గుడి చెరువును 94 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. జిల్లాలోని 625 చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు వాటికి జియో ట్యాగింగ్ చేశాం.